हाई फ्रेंड्स, वेलकम टू राजमंड्री होम रेसीपी। मन वीडियो देवी नवरात्र प्रारंभम होता है, అలానే ఎప్పుడు ముగిస్తాయి, 9 రోజులు ఏ అలంకరణ చేయాలి, ఏ రంగు చీరలు కట్టుకోవాలి, ఎలాంటి నైవేద్యం పెట్టాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం। అలంకారాలు నైవేద్యాలు అనేది ఆయా ప్రాంత ఆలయాలను బట్టి మారుతూ ఉంటాయి। ఈ రోజు మన వీడియోలో విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ఎలా అలంకరిస్తారో తెలుసుకుందాం। దేవీ నవరాత్రులు ఆశ్వేజ మాసం శుద్ధ పాడ్యమి అక్టోబర్ 15వ తారీఖున మొదలయ్యి ఆశ్వేజ మాసం శుద్ధ నవమి అక్టోబర్ 23కి 9 రోజులు పూర్తవుతుంది। 10వ రోజున అక్టోబర్ 24వ తారీఖున దసరా పండుగ అయితే చేసుకుంటాము। నవరాత్రిలో మొదటి రోజు ఆశ్వేజ మాసం శుద్ధ పాడ్యమి అక్టోబర్ 15వ తారీఖున అమ్మవారు శ్రీ బాలతృపసుంద్రదేవిగా అవతరిస్తారు। ఆవిడికి లేత గులాబీ రంగు చీర కడతారు। నివేదించాల్సిన నైవేద్యం పులిహోర పరవాన్నం। ఈ పులిహోర పరవాన్నం ఎలా చేసుకోవాలో ఈజీ వేలో వీడియో అయితే చూసేద్దాం। ఏదైనా ఫెస్టివల్ అన్న గుర్తొచ్చేది పరవాన్నం కదా। పరవాన్నం చేసుకోవడానికి జనరల్ గా చాలా టైం పడుతుందండి। అయితే ఈ రోజు వీడియోలో ప్రెజర్ కుక్కర్లో చాలా టైం సేవ్ అయ్యేలాగా అలానే ఎంతో రుచిగా ఉండే పరవాన్నం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం। ఒకవేళ మీ కుక్కర్లో వద్దు అనుకుంటే గనక ఆల్రెడీ నేను ప్రీవియస్ గా వీడియో చేశానండి, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చెక్ చేయండి। ఇప్పుడు నేను చెప్పిన కొలతలు ఫాలో అవుతూ చేయండి, టైం సేవ్ అవుతుంది, చాలా రుచిగా ఉంటుంది పరవాన్నం అనేది। ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దామా। ముందుగా పరవాన్నం చేసుకోవడానికి ఇలా రైస్ వచ్చేసి 3/4 దాకా గ్లాస్ తీసుకోవాలి, అలానే ఒక పావు గ్లాస్ దాకా పెసరపప్పును అయితే తీసుకోండి। ఇలా బియ్యము పెసరపప్పు రెండు కలిపి గ్లాస్ ఉండేటట్టుగా చూసుకుంటే పరవాన్నం అనేది రుచిగా ఉంటుంది పెసరపప్పు వేయడం వల్ల। శుభ్రంగా కడిగేసుకుని దీంట్లోకి ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి ఒక 1/2 అవర్ పాటు నానబెట్టి పక్కకు పెట్టేసుకోండి। ఇప్పుడు కుక్కర్లోకి ఏ గ్లాస్తో అయితే మన బియ్యం పెసరపప్పు తీసుకుంటామో అదే గ్లాస్ తోటి వాటర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 2 గ్లాసుల దాకా తీసుకోండి। ఇలా 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాక దీంట్లోకి పాలను, మనం కాచిన పాలేమి వేయనవసరం లేదండి, డైరెక్ట్గా పచ్చిపాలనే యాడ్ చేసుకోవచ్చు। అదే గ్లాస్ తోటి పచ్చిపాలు వచ్చేసి 1 గ్లాస్ దాకా తీసుకుంటున్నాను చూడండి। 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను, 1 గ్లాస్ దాకా పచ్చిపాలను అయితే తీసుకుంటున్నాను। ఈ విధంగా పాలు నీళ్లు కూడా వేసుకున్న తర్వాత మిగిలిన పాలను అయితే పక్కకు పెట్టేసుకోండి। స్వీట్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వడానికి చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను। నానబెట్టిన బియ్యం పెసరపప్పుని వాటర్ లేకుండా ఓన్లీ బియ్యాన్ని పెసరపప్పుని మాత్రమే ఈ వాటర్ మిల్క్లో అయితే వేసేసుకోవాలి। ఈ విధంగా మొత్తం బియ్యం పెసరపప్పు వేసుకున్న తర్వాత గరిటెతో ఒక్కసారి మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద 1-2 విజిల్స్ రాణిస్తే సరిపోతుందండి। 2 విజిల్స్కే అన్నం అనేది ఉడికిపోతుంది। ఈలోగా మనం పక్కన పెట్టుకున్న పచ్చిపాలు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి 2 గ్లాసులు కొంచెం ఎలుతగా అయితే తీసుకుంటున్నానండి। దీన్ని కూడా మనం బాయిల్ అయితే చేసుకుందాము। వేరొక గిన్నెలోకి జీడిపప్పు, కిస్మిస్, ఇలాచి పౌడర్ కూడా రెడీగా పెట్టుకోండి। ఒక స్టవ్ మీద వచ్చేసి కుక్కర్ పెట్టుకుంటున్నాను, ఇవి 2 విజిల్స్ వచ్చేలాగా ఇంకొక స్టవ్ మీద వచ్చేసి మన పక్కన పెట్టుకున్న పాలని విధంగా బాయిల్ చేసుకుంటున్నాను చూసారు కదా। ఈ విధంగా పాలు అయితే బాయిల్ అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి। ఇప్పుడు మన కుక్కర్ అయితే ఇంకా విజిల్ రాలేదు, ఈలోగా బెల్లాన్ని కూడా కరిగించుకుందాము। ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్ తోటి గ్లాసున్నర దాకా తురిమిన బెల్లాన్ని అయితే తీసుకోండి। 1 గ్లాసు బెల్లం, 1/2 గ్లాస్ దాకా షుగర్ కూడా తీసుకోవచ్చు। వాటర్ వచ్చేసి గ్లాస్ కన్నా కొంచెం ఎలుతుగా వాటర్ కూడా యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లాన్ని కాస్త కరిగనిస్తే సరిపోతుందండి, మనకేమీ పాకమేమీ రానవసరం లేదు। ఇది కరిగేలోగా స్టవ్ మీద కుక్కర్ విజిల్ వచ్చిందా లేదని చూద్దాము, చూసారు కదా 1 విజిల్ అయితే వచ్చింది, బెల్లం కూడా మూత తీసి చూద్దాము కరిగిందా లేదనేది, ఇది కరగడం అయితే స్టార్ట్ అయింది, ఈలోగా కుక్కర్ కూడా ఇంకొక విజిల్ కూడా వచ్చేసింది, ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను, ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత బెల్లం కూడా చూసారు కదా చక్కగా కరిగిపోయింది కదా, ఇప్పుడైతే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి, ఈ బెల్లం సిరప్ అనేది చల్లారిన తర్వాత మాత్రమే మన పరవాన్నంలో అయితే వేసుకోవాలి, ఇదే స్టవ్ మీద పాన్ పెట్టేసి దాంట్లోకి 1/2 కప్ దాకా నెయ్యిని వేసుకొని ముందుగానే పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ను వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి। జీడిపప్పు కిస్మిస్ అనేది తొందరగానే ఫ్రై అయిపోతుందండి, ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని 1-2 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, చూసారు కదా ఇదైతే చక్కగా వేగిపోయింది కదా, పక్కకైతే పెట్టేసుకోండి అనేతో పాటే ఈలోగా కుక్కర్ కూడా మూత తీసి చూద్దాము ప్రెజర్ పోయిన తర్వాత।
చూడండి అన్నం చక్కగా ఉడికింది కదా ఇలా అన్నం వేడిగా ఉన్నప్పుడే గరిటెతోటి అన్నాన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి పరమానానికి అన్నం మెత్తగా ఉంటేనే బాగుంటుందండి బిరుసుగా ఉంటే బాగోదు దానికోసం మెత్తగా మ్యాష్ చేసుకోండి ఇలా మొత్తం అన్నం అంతా కూడా మ్యాష్ చేసుకున్న తర్వాత ముందుగానే మనకి కాచిన పాలు ఉన్నాయి కదా ఆ పాలను ఈ అన్నంలో కూడా వేసేసుకోవాలి ఇలా రెండు గ్లాసులు కొంచెం ఎలుతుగా పాలు తీసుకున్నాను కదా ఇవి కాచుకున్నాం కదా ఆ పాలను దీంట్లో వేసేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు అన్నం అనేది మరి కాస్త మెత్తగా ఉడికి ఈ పాలంతా దగ్గరికి ఎగిరేంత వరకు మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ కుక్ చేసుకోవాలి పాలైతే బబుల్స్ వస్తూ ఉడకడం అయితే స్టార్ట్ అయింది కదండి ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం అని చెప్పి గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకుని పాలంతా దగ్గరగా అయిపోయి అన్నం ఉడికిపోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ముందుగానే చల్లార్చుకున్న జాగరి సిరప్ ఉంది కదా ఇలా ఫిల్టర్ చేసుకుంటే కనుక డస్ట్ పార్టికల్స్ అన్నీ వచ్చేస్తాయండి ఫిల్టర్ చేసి ఇలా బెల్లం సిరప్ను కూడా వేసేసుకోండి వేసుకున్నాక అడుగు నుంచి ఒకసారి గరిటెతో ఈ విధంగా మిక్స్ చేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరొక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే బెల్లం పరమానం అనేది ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూశారు కదా ముందుగానే నేతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుంటే ఎంతో రుచి రుచిగా ఉండే పరమానం అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూస్కి అయితే చేరుతుంది ఇంకెందుకు ఆలస్యం బెల్లం పరమానం చేయడం ఇంత ఈజీ అని తెలిసిపోయింది కదా మీరు కూడా ఈ వినాయక చవితికి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు పండుతో పులిహోర కావాలి అనుకుంటే మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకాయల సీజన్ కదండి తప్పకాయ పులిహోర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియోలో పులుపులగా కారం కారంగా ఎంతో రుచిగా ఉండే చల్లమిరపకాయలతో తప్పకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం దానికన్నా ముందు మన ఛానల్లో చాలా రకాల పులిహోరలు ఉన్నాయి ఉసిరికాయ పులిహోర సీజనల్గా దొరికే మామిడికాయ పులిహోర చింతపండు పులిహోర ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కుక్కర్లోకి రైస్ యాడ్ చేసుకోండి నేను వచ్చేసి గ్లాసున్నర దాకా తీసుకుంటున్నాను అదే గ్లాస్ తోటి 1/2 గ్లాస్ కన్నా కొద్దిగా ఎక్కువ శనగపప్పు వేసుకోండి ఇలా బియ్యంలోనే శనగపప్పు వేసి ఉడికించుకోవడం వల్ల పులిహోర టేస్ట్ అయితే డబుల్ అవుతుంది ఇలా వాటర్ వేసుకుని బాగా వాష్ చేసుకున్న తర్వాత సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుని పసుపును కూడా ఇలా అన్నంలోనే వేసి కుక్ చేసుకోండి తాలింపులో వేసాకన్నా ఇలా అన్నంలో వేస్తే అన్నానికి పసుపు అనేది బాగా పడుతుంది కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను బియ్యం అంటుకోకుండా అలానే టేస్ట్కి సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2-3 విజిల్స్ బియ్యం క్వాలిటీని బట్టి రానివ్వాలి ఇది ప్రెజర్ వచ్చేలోగా ఒక మీడియం సైజ్ తప్పకాయని తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత చాక్ తీసుకుని ఈ విధంగా మజ్జికైతే కట్ చేసుకోండి ఇలా 2 స్లైసెస్గా కట్ చేసుకున్న తర్వాత మన బత్తాయి జ్యూస్ తీసుకునేది ఉంటుంది కదా దాంతో ఈ దప్పకాయ జ్యూస్ అయితే తీసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బత్తాయి జ్యూస్ తీసే దాంతో ఈ దప్పకాయ పెట్టేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేస్తే మీకు అడుక్కైతే జ్యూస్ వచ్చేస్తుంది ఇలా దప్పకాయ జ్యూస్ తీసేసుకుని పక్కకు పెట్టేసుకోండి ఈలోగా కుక్కర్ కూడా మనకి ప్రెజర్ అయితే పోయి ఉంటుంది మూత తీసి చూద్దాము చూడండి రైస్ అయితే చక్కగా ఉడికింది కదా ఇప్పుడు ఈ రైస్ని ఒక పళ్ళెంలోకి తీసేసుకుని కాస్త చల్లారనివ్వండి అయితే పులిహోర మనకి టేస్ట్కి టేస్ట్ మంచి కలర్ఫుల్గా ఉండాలంటే ఇలా అన్నం కాస్త గోరువెచ్చగా ఉండగానే ఒక క్యారెట్ తీసుకుని దానిపైన ఉన్న స్కిన్ అంతా కూడా పీల్ చేసేసి గ్రేటర్ తోటి ఈ విధంగా కనుక తురుముకుంటే చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతారు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా క్యారెట్ సన్నగా తురుముకున్న తర్వాత అన్నం గోరువెచ్చగా ఉండగానే ఈ క్యారెట్ తురుమంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు రైస్ చెక్ చేస్తే ఉప్పు తక్కువగా ఉంది అనిపిస్తే కనుక ఈ దప్పకాయ జ్యూస్లో సాల్ట్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు అయితే ఇప్పుడు నేనైతే కనుక ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుని చల్లమిరపకాయలు వేయించుకుని పులిహోరలో వేసుకుంటున్నానండి ఇలా పులిహోరలో చల్లమిరపకాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ భలే బాగుంటుంది ఈ చల్లమిరపకాయలు ఎలా తయారు చేయాలనేది
ఆల్రెడీ డీటెయిల్గా నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చల్లమిరపకాయల వీడియోది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇలా వేయించుకున్న తర్వాత అదే నూనెలో ఒక రెండు చిన్న కప్పుల దాకా వేరుశనగలు వేసుకోండి. ఎప్పుడైనా పోపు వేసేటప్పుడు ముందు వేరుశనగలు టైం పడుతుంది కదా, అదే వేసుకోవాలి. తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని పోపునైతే వేయించుకోండి. కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి మీ స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకుని ఈ విధంగా ఒక నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోండి. ఇది కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. ఇలా కాస్త వేగిన తర్వాత దీంట్లోకి మీరు కావాలి అనుకుంటే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే కొద్దిగా క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకుని పోపునైతే ఈ విధంగా వేయించుకోండి. చూడండి, ఆల్మోస్ట్ పోపు మనకి వేగిపోయింది కదా. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ముందుగానే మనం కలిపి పెట్టుకున్న అన్నంలోకి వేయించి పెట్టుకున్న చల్లమిరపకాయలు వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి దబ్బకాయ జ్యూస్ని ఒకేసారి వేయకుండా ముందు కొద్దిగా వేసి రైస్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కాస్త కలిపిన తర్వాత అవసరం అనుకుంటే మిగిలిన దబ్బకాయ జ్యూస్ని కూడా వేసుకోవాలి. అదే ఒకేసారి వేసేసుకుంటే మీకు బాగా పులుపు అయిపోతుందండి. పులుపు మీరు ఎంత తింటారో దాన్ని బట్టి చూసి అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగానే మనం వేయించి పెట్టుకున్న పోపును కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పులిహోర ఎప్పుడైనా రుచిగా ఉండాలంటే ఉప్పు తగినంత ఉండాలి. ఇలా మనం పోపు వేసిన తర్వాత అడుగు నుంచి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకుంటేనే అప్పుడే పులిహోర అనేది టేస్ట్ అయితే బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా ఈవెన్గా రైస్ అంతా కలుపుకున్న తర్వాత సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుం వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దబ్బకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొందరు వ్యూయర్స్కి అయితే చేరుతుంది. ఈ దబ్బకాయ పులిహోరను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్స్ని ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కట్టుకోవాలో చూద్దాం. శారీ కట్టడం అయితే కాస్త టైం పడుతుంది కదా. ఇలా బ్లౌజ్ తీసుకొని చక్కగా వీలైనంత చిన్న చిన్న కుర్చీలుగా పెట్టుకొని ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం కుర్చీలన్నీ పెట్టుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఒకసారి అడ్జస్ట్ చేసుకొని కదిలిపోకుండా ఇలా క్లిప్ తోటి హోల్డ్ చేసేసుకోండి. మీరు కావాలి అనుకుంటే సేఫ్టీ పిన్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా స్టార్టింగ్ ఒకటి, మిడిల్ ఒకటి, ఎండ్లో పెట్టుకొని ముందునైతే బ్లౌజ్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా అలంకరించుకోవాలో వీడియో అయితే చూసేద్దాం.